సో వంశీ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుగు పాఠకులకు కూడా సుపరిచితం చిరపరిచితం. సో వంశీ చిత్రాలు భావుకథకు వినోదానికి మారు పేరు, అలాగే కథకుడుగా వంశీ ఇది ఎంతటి విలక్షణమైన శైలో మనందరికీ తెలుసు. సో వంశీ రాసిన పసలపూడి కథలు కావచ్చు, మా దిగువ గోదావరి కథలు కావచ్చు, అలాగే ఆకుపచ్చని జ్ఞాపకం ఇలాంటి కథల పుస్తకాలు చదువుతుంటే ఆయా పాత్రలన్నీ కూడా సజీవంగా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. సో అంత గొప్ప కథారచయిత ఆయన రాసిన కథలకి బాపు గారి చిత్రాలు కూడా ఒక అదనపు ఆకర్షణగా ఉంటాయి. సో ఎందుకు వంశీకి కథకుడిగా అంతటి విలక్షణత ఉంది అంటే ఆ కథల్లో పాత్రలన్నీ కూడా వాస్తవిక జీవితానికి సంబంధించినవే. సో ఆయన అనుభవాల్లోంచి, ఆయన జీవితంలోంచి ఆయనకు ఎదురైన వ్యక్తుల్నే పాత్రలుగా పెట్టి ఆయన కథలు రాస్తూ ఉంటారు. సో ఆయన రచనా శైలి వంశీకి ఒక్కళ్ళకే సొంతం, ఇంకా మరెవరికి అటువంటి రచనా శైలి లేదు, మరెవరు ఆయనకు సాటి కూడా రారు. సో మాల్గుడి డేస్ రచయిత ఆర్కే నారాయణ్ని కన్నడిగులు ఎలా అయితే మా కన్నడిగుడు అయినా అని ఘనంగా చెప్పుకుంటారో, అలా వంశీ గారిని మనం మా తెలుగువారు అని ఘనంగా చెప్పుకోవాలి. ఆయనకి పద్మశ్రీ లాంటి బిరుదులు ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే. సో ఆయన నిన్న సండే రోజు ఇన్ఫ్యాక్ట్ నల్లమిల్లోరి పాలెం కథలు అనే పేరుతో చక్కటి మరొక కథా సంపుటిని వెలువడించడం జరిగింది. పసలపూడి కథల కంటే కూడా ఇంకా బాగున్నాయి ఇందులో ఉన్న కథలు. సో ప్రతి ఒక్కళ్ళు కొనుక్కొని వాళ్ళ లైబ్రరీలో దాచుకోవాల్సిన పుస్తకం ఇది. సో అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక విశిష్టత ఏంటంటే దీన్ని పబ్లిష్ చేసింది ఒక నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఒక కాకినాడ ఆదిత్య సంస్థల అధినేత. ఆయన ఎంతో పెద్ద మనసుతో చాలా డబ్బు వెచ్చించి ఈ సంపుటిని, కథా సంపుటిని, నల్లమిల్లోరిపాలెం కథల్ని ప్రచురించడం, దానికి అవసరమైన ఆర్థిక సహాయం అంతా అందించి ఎంతో ఘనంగా ఒక పుస్తకావిష్కరణ సభను నిర్వహించడం కూడా మనం ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో ఆ సభకు హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు మనం సాటర్డే రోజు మార్నింగ్ బిజినెస్ వీకెండ్లో మాట్లాడుకుందాం.